తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన తరపు లాయర్లు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగల్లో కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మూడు కేసులపై హైకోర్టు ఇటీవల విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది. కోర్టు తీర్పుపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు కోర్టు చెప్పడంతో మరోసారి చంద్రబాబుకి షాక్ తగిలినట్లయింది. అమరావతి బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్ రోడ్, దాన్ని కలిపే రహదారులు అలైన్మెంట్ వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి అని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిఐడి గత ఏడాది కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబుని ఏవన్గా సిఐడి చేర్చింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరుపక్షాల వాదనలో విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పుని చెప్పింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఐడి చంద్రబాబుపై కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో టీడీపీ అధినేత తరపున సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఇరువైపులా వాదనల తరువాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ ఇవాళ పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఇవ్వడంతో టీడీపీ అభిమానులకు నిరాశ మిగిలింది. మరోవైపు అంగళ్ళు కేసులో కూడా చంద్రబాబుకి షాక్ తగిలింది. అంగళ్ళు ఘటనలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఆగస్టు 4న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్ళు మీదుగా పర్యటన సాగుతున్న సమయంలో వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇది పెద్ద విధ్వంసానికి దారితీసింది. ఈ ఘటనలో చంద్రబాబు టీడీపీకి చెందిన 179 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు కోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ను కోర్టు కొట్టేసింది.